up into the crowd. Driving an edge. Hi viewers, welcome to Telugu Sports. Name me host Sudreddy. ముందు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీరు ఎవరైనా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కానీ మెసేజ్ చేసే కమెంట్ సెక్షన్లో కానీ మీకు మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అవైలబుల్గా ఉంటుంది. సో మీరు లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయిపోండి. ఐపీఎల్ 2024 ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. ఇక లేట్ చెప్పిన మరి ఐపీఎల్లో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ మ్యాచ్ నెంబర్ 57, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ కింగ్స్. ఆల్రెడీ మనం చూసాం సన్ రైజర్స్ హైదరాబాద్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో లాస్ట్ మ్యాచ్లో. సో ఖచ్చితంగా ముంబై మీద గెలిచాల్సిన మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ ఓడిపోయింది. మరి ఇప్పుడు సన్ రైజర్స్ లక్నో ఈ రెండు చాలా క్రూషియల్ టీమ్స్, మరి ఎండ్ ఆఫ్ ద డే రెండు టీమ్స్లో ఏ టీమ్ స్ట్రాంగ్గా ఉంది, ఏ టీమ్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయో ఒక్కసారి కూడా నలిసి చూసేద్దాం. ఈ మ్యాచ్ హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్ పిచ్ మనందరూ తెలిసిందే ఈ సీజన్లో బ్యాటింగ్కి బాగా ఫేవర్. మరి ఈ పిచ్లో 74 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 34 టైమ్స్, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 39 టైమ్స్ విక్టరీ కొట్టింది. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 162 రన్స్, హైయెస్ట్ టోటల్ 277, లోయెస్ట్ టోటల్ 80 రన్స్. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా చూసుకుంటే మొత్తం 3 టైమ్స్ ఈ రెండు టీమ్స్ పోటీ పడితే 3 సార్లు కూడా లక్నోనే గెలిచింది తప్ప ఒక్కసారి కూడా ఎస్ఆర్హెచ్ గెలవలేదు. అండ్ ఎస్ఆర్హెచ్కి లక్నో మీద హైయెస్ట్ టోటల్ 182, లోయెస్ట్ టోటల్ వచ్చేసి 70 రన్స్. అండ్ లక్నోకి ఎస్ఆర్హెచ్ మీద హైయెస్ట్ టోటల్ 185, లోయెస్ట్ టోటల్ 127 రన్స్. మరి ఇప్పుడు లక్నో కన్నా ఎస్ఆర్హెచ్ కొంచెం గెలవాల్సిన సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది. నెట్ రన్ రేట్ కూడా కొంచెం అటువిటీగా అయిపోయింది కదా. మరి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లోన్ ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం. సో టీమ్ ప్లేయింగ్ లోన్ కూడా మనం చూసుకుంటే త్రైవర్ సీడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి టాప్ ఆర్డర్. సో ఇక్కడ కూడా ఏంటంటే టాప్ ఆర్డర్లో మయాంక్ అగర్వాల్ రావడం అనేది ఒక అడిషనల్ బెనిఫిటే. బట్ పర్ఫార్మెన్స్ పరంగా మయాంక్ తన ఎక్స్పెక్టేషన్స్ మీద పెట్టుకున్న మార్క్ని కంప్లీట్ చేయలేకపోవడం కూడా టీమ్కి కొంచెం డ్రాబ్యాక్. ఇక తర్వాత త్రైవర్ సీడ్, అభిషేక్ వీళ్ళిద్దరు అయితే ఓపెనింగ్ పరంగా సిటిల్గానే ఉన్నారు, బాగానే హిట్టింగ్ చేయగలుగుతున్నారు. టీమ్కి ఎలాంటి టైం లేనైనా సరే ఒక పెద్ద టార్గెట్ని సెట్ చేయడానికి కూడా ఒక మంచి రిమార్కబుల్ ఓపెనింగ్ ఇస్తున్నారు. కానీ వన్ డౌన్లో వచ్చే ప్లేయరే కొంచెం ఎస్టాబ్లిష్ ఆడితేనే ఎస్ఆర్హెచ్కి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత ఒకవేళ ప్రెషర్ ఎక్కువైతే ఎలాగో ఇప్పుడు మరక్రం అందుబాటులో లేడు కాబట్టి నితీష్ రెడ్డిని ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారు. అండ్ నితీష్ రెడ్డి కూడా లాస్ట్ మ్యాచెస్ అన్నింటిలో కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు, కానీ లాస్ట్ మ్యాచ్ ముంబైలో ఒక్కటే కొంచెం డ్రాబ్యాక్ అయిందని చెప్పుకోవాలి. మిడిల్ ఓవర్స్లో క్లసిన్, మార్కో జాన్సన్, అబ్దుల్ సమద్ అండ్ ప్యాట్ క్యుమిన్స్. ఇక్కడ కూడా ఏంటంటే క్లసిన్ త్వరగా అవుట్ అయితే ఎలాంటి స్కోర్ బోర్డ్ అయినా సరే ఎస్ఆర్హెచ్ టార్గెట్గా సెట్ చేయాలంటే కొంచెం డ్రాబ్యాక్ అవుతుంది. సో ఖచ్చితంగా క్లసిన్ నుంచి ఒక స్పార్క్ ఇన్నింగ్స్ అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా క్లసిన్ నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మరోపక్క మార్కో జాన్సన్, అబ్దుల్ సమద్ అండ్ ప్యాట్ క్యుమిన్స్ ఈ ముగ్గురు మాత్రం కొంచెం సెటిల్ ప్లేయర్సే అండ్ ఆల్రౌండర్స్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మరోపక్క శాన్విట్ సింగ్, భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీమ్ బౌలింగ్ పరంగా ఎంత సెటిల్గా ఉన్నా సరే బ్యాటింగ్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అండ్ మరక్రం లేకపోవడం కూడా టీమ్కి కొంచెం ఫాల్ బ్యాక్ అయిందని అయితే చెప్పుకోవాల్సిందే. మరి ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీంలో 4 సిమ్ బౌలర్స్ ఉన్నారు, 2 స్పిన్నర్స్ ఉన్నారు. మరి ఓవరాల్గా లక్నోతో మ్యాచ్ అండ్ చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది, తప్పకుండా ఎస్ఆర్ఎస్ గెలవాలి ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో సిఎస్కే పైకి వెళ్తుంది కాబట్టి. సో ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకుని ఆ 2 పాయింట్స్ అడిషనల్ వేసుకుంటేనే టీంకి చాలా ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టాస్ గెలిచినా ఓడిపోయిన ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కంపల్సరిగా 200-220 టార్గెట్ సెట్ చేయాలి, ఎందుకంటే ఎస్ఆర్ఎస్ ఈ పిచ్లో ఎలాంటి స్కోర్ బోర్డు నమోదు చేసిందో మనం అందరం చూసాం. 277 రా అంటే హైయెస్ట్ స్కోర్ను కూడా ఎస్ఆర్హెచ్ ఈ గ్రౌండ్లో సెట్ చేసింది. మరి లోకల్ టీమ్గా ఎస్ఆర్హెచ్ 220 కన్నా పెద్ద స్కోర్ మెన్షన్ చేస్తేనే లక్నో టీమ్ని డిఫెండ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇప్పుడు లక్నో టీం ప్లేయింగ్ లోన్ ఎలా ఉందో ఒక చిన్న లుక్ ఇద్దాం. లక్నో టీం లాస్ట్ మ్యాచ్ కూడా మనం చూసుకోవచ్చు కేకేఆర్ అంత పెద్ద టార్గెట్ సెట్ చేసింది, అంటే ఆ గ్రౌండ్లో 200 టార్గెట్ కూడా కొంచెం టైటే. బట్ ఆ గ్రౌండ్లో కేకేఆర్ 235 టార్గెట్ సెట్ చేసింది, బట్ లక్నో మాత్రం అంత పెద్ద టార్గెట్ని అచీవ్ చేయలేకపోయింది. బట్ ఇక్కడ పిచ్ బ్యాటింగ్కి బీభత్సమైన ఫేవర్, మరి అలాంటి టైంలో లక్నో నుంచి చాలా స్పార్క్ ఇన్నింగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లక్నో టీం కూడా మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా ఈ టీంలో కొంచెం కన్ఫ్యూజన్ నడుస్తుంది, దేవదూత్ పాటిల్ అందుబాటులో లేడు అండ్ తీసుకున్నా సరే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. సో ప్రజెంట్ అయితే క్వింటన్ డికా కూడా అందుబాటులో లేకపోవడం కూడా టీంకి కొంచెం డ్రాబ్యాక్. బట్ కేఎల్ రాహుల్, అర్షిన్ కులకర్ణి, స్టోయినిస్, దీపక్ హుడా టాప్ ఆర్డర్లు ఏంటంటే ఆ వన్ డౌన్లో వచ్చే ఇంపాక్ట్ ప్లేయర్ కన్నా కేఎల్ రాహుల్, స్టోయినిస్, దీపక్ హుడా ఈ ముగ్గురు కూడా సింక్ అయి ఉన్నారు. అండ్ మేజర్గా ఏంటంటే స్టోయినిస్ ఇన్నింగ్స్ అనేది లక్నోకి ఇంకా బెనిఫిట్ అవుతుంది తప్ప ఇక్కడ కూడా డ్రాబ్యాక్ లేదు. బట్ స్టోయినిస్కి సపోర్టింగ్గా దీపక్ హుడా, నిక్లోస్ పురాన్, ఆయుష్ బదోని, టర్నర్ ఇలాంటి ప్లేయర్స్ కూడా కొంచెం అడిషనల్గా సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మిడిల్ ఓవర్స్లో నిక్లోస్ పురాన్, ఆయుష్ బదోని,
టర్నర్ అండ్ కృణాల్ పాండ్యా ఈ నలుగురు కూడా పర్ఫెక్ట్ గా సింక్ అయ్యారు. బట్ ఇక్కడేనంటే క్వింటన్ డికాక్ ప్లేస్ లో టర్నర్ వచ్చాడు. టర్నర్ పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఇంతవరకు అంత ఎక్స్పెక్టెడ్ గా అయితే చేయలేదు అండ్ ఫీల్డింగ్ లో ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు రీసెంట్ గా. సో ఖచ్చితంగా టర్నర్ తన ఇన్నింగ్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుని లక్నోకి ఎలాంటి సైడ్ సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ ఇస్తేనే టీమ్ కి ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆయుష్ బదోని, నిక్లోస్ ప్రణ అండ్ కృణాల్ పాండ్యా ఈ ముగ్గురు మాత్రం సింక్ లోనే ఉన్నారు. బట్ లాస్ట్ మ్యాచ్ కోల్కతాతో ఏంటంటే పెద్ద టార్గెట్ ని చేజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ లో కొంచెం రాంగ్ షాట్స్ ఆడి త్వరగా అవుట్ అయ్యారు. అదే టీమ్ కి పెద్ద ప్రెషర్ అయింది అండ్ నెట్ రన్ రేట్ కూడా వీళ్ళకి డ్రాబ్యాక్ అయిందని చెప్పుకోవాలి. ఇక తర్వాత యుద్వీందర్ సింగ్, రవి బిష్నోయ్, నవీనుల్ హక్, మోషిన్ ఖాన్ అండ్ యాస్ టాగోర్ బౌలింగ్ పరంగా లక్నో టీం ఏంటంటే కొంచెం చాలా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచెస్ అన్నింటిలో ఏంటంటే మయాంక్ యాదవ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. బట్ ఇప్పుడు మయాంక్ యాదవ్ ఫిట్నెస్ సమస్య ఎక్కువ రావడంతో యాస్ టాగోర్, మోషిన్ ఖాన్, నవీనుల్ హక్, రవి బిష్నోయ్, యుద్వీందర్ సింగ్ ఇలాంటి ప్లేయర్స్ అందరికి ఇప్పుడు ఏంటంటే కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రవి బిష్నోయ్ స్పిన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అండ్ కృణాల్ పాండ్యా వీళ్ళిద్దరు స్పిన్ అయితే వికెట్ వికెట్ బాగానే బౌలింగ్ చేస్తున్నారు. సో సీమ్ బౌలింగ్ సైడ్ కూడా టీం ఇంకా ఇంప్రూవ్ అయింది కాబట్టి సో మ్యాక్సిమం ఎస్ఆర్ఎస్ లాంటి ఒక టీంకి ఏంటంటే బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉందో బౌలింగ్ స్ట్రెంత్ అంతకంటే ఎక్కువగా ఉంది. సో అలాంటి బౌలింగ్ స్ట్రెంత్ ఉన్న టీం మీద లక్నో మంచి బౌలింగ్ అటాక్ చేయగలిగితే ఖచ్చితంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి ఓవరాల్గా లక్నో వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఈ రెండు టీమ్స్లో మనం కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్ సైడ్ ఎస్ఆర్ఎస్ టీం ప్రజెంట్ ఫామ్ కన్నా లక్నో టీం ప్రజెంట్ ఫామే కొంచెం బెటర్గా కనిపిస్తుంది. బట్ బౌలింగ్ సైడ్ చూసుకుంటే రెండు టీమ్స్ ఈక్వల్ ఫ్యాక్టర్గానే ఉన్నాయి. కానీ కొంచెం ఒక ఇంచ్ మార్క్ అక్కడ ఏంటంటే భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, నటరాజన్ ముగ్గురు కూడా అటాకింగ్లో చాలా సూపర్గా ఉన్నారు. కాబట్టి నాకైతే బౌలింగ్ సైడ్ ఎస్ఆర్ఎస్ టీమే ఫేవర్గా ఉందని నా ఒపీనియన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే పిచ్ బ్యాటింగ్కి బాగా సపోర్ట్. సో ఇక్కడ ఏంటంటే బౌలర్స్ కన్నా బ్యాట్స్మెన్స్ మీద ఎక్కువగా మ్యాచ్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్ లక్నో టీం అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% రిపోర్ట్ కాదు. మీరు కనుక అక్యురేట్ రిపోర్ట్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీరు ఎవరైనా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వాళ్ళుంటే టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ లైన్ అప్డేట్, టాస్ బెటక, మళ్ళీ విన్ రిపోర్ట్ ప్రతి ఒక్క అప్డేట్ కూడా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ ఫర్ మోర్ స్పోర్ట్స్ అప్డేట్స్.